కంటిన్యూషన్ ఆఫ్ బిఫోర్ వీడియో మన ఇంతకు ముందు వీడియోలో ఎయిత్ క్లాస్ లో సైన్స్ సబ్జెక్ట్ ఉన్న 7th చాప్టర్ కంబషన్ ఫ్యూయల్ అండ్ ఫ్లేమ్ అనేది మనం చెప్పుకున్నాం కదా దాంట్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ గురించి చెప్పుకుంటున్నాం అయితే దాంట్లో క్వశ్చన్ దగ్గర నుంచి చెప్పా వాట్ ప్రికాషన్ ఆర్ టు బి టేకెన్ వైల్ పవరింగ్ వాటర్ ఆన్ ఏ ఫైర్ ఫైర్ మీద వాటర్ చల్లేటప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అనేది క్వశ్చన్ అన్నమాట అయితే వి షుడ్ ఫాలో ద డైరెక్షన్స్ ఆఫ్ టు విన్ డైరెక్షన్ ఆఫ్ ద విన్ ఇఫ్ వి గో అగైనస్ట్ ఇట్ వి మే హ్యావ్ టు ఫేస్ ద ఫేర్ అండ్ వి షుడ్ పోర్ ఎనఫ్ వాటర్ ఇఫ్ వి పోర్ ఓన్లీ లిటిల్ వాటర్ ఇట్ డికంపోజెస్ రిలీజ్ ద ఆక్సిజన్ విచ్ ఇంక్రీజింగ్ ఫైర్ ఓకే సో మనం ఎప్పుడైనా ఫైర్ మీద వాటర్ చల్లేటప్పుడు మనం ఏం చేయాలి అంటే ఆ వాటర్కి మనం ఎప్పుడైతే గాలి ఆ ఫైర్కి అందుబాటులో వీస్తూ ఉంటుందో ఆ వీస్తున్న ఆ విండ్ డైరెక్షన్కి మనం ఆపోజిట్గా వెళ్ళాలి ఫస్ట్ అలా వెళ్ళిన తర్వాత దాని మీద మనం వాటర్ చల్లాలి ఒకేసారి మనం ఎక్కువ నీళ్ళు పోయాలన్నమాట కొంచెం తక్కువ నీళ్ళు పోసి ఆపేసినట్లయితే తక్కువ నీళ్ళు ఆ వాటర్ ఫార్ములా ఏంటి H2O కదా ఆక్సిజన్ రిలీజ్ చేస్తూ ఉంటుంది తక్కువ వాటర్ చల్లితే కాబట్టి ఒకేసారి ఎక్కువ అమౌంట్ ఆఫ్ వాటర్ చల్లి మనం ఆ ఫైర్ని ఆపే ప్రయత్నం చేయాలన్నమాట లిటిల్ బిట్ ఆఫ్ వాటర్ చదివితే అది ఆక్సిజన్ ఫామ్ చేసి అది ఫైర్ని ఇంకా ఇంక్రీజ్ చేసే అవకాశం ఉంది ఓకే నెక్స్ట్ వై ఏ విక్ ఈజ్ నాట్ యూజ్డ్ ఇన్ గ్యాసెస్ బర్నర్స్ బర్నర్స్లో మనం ఎందుకు ఒత్తిని ఉపయోగించామో ఇప్పుడు మనకి స్టవ్ ఉంది గ్యాస్ స్టవ్ మనకి కుకింగ్లో వాడే స్టవ్ దాంట్లో మనకి ఫ్లేమ్ రావడానికి విక్ ఒత్తిని ఎందుకు మనం ఉపయోగించము ఎందుకంటే ఫ్యూయల్ క్యాచెస్ ద ఫైర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ గ్యాస్ ఓన్లీ హెన్స్ విక్ ఈజ్ నాట్ నీడెడ్ ఆ ఫ్యూయల్ ఏదైతే ఉందో ఎల్పిజి గ్యాస్ ఆ ఫ్యూయల్ అనేది ఓన్లీ ఫైర్ని గ్యాసెస్ ఫామ్లోనే క్యాచ్ చేస్తుంది కాబట్టి దానికి విక్ అనేది అక్కర్లేదన్నమాట ఓకే ఇప్పుడు క్యాండిల్గా ఉందనుకోండి క్యాండిల్ అది డైరెక్ట్గా వ్యాక్స్ ఫైర్ని క్యాచ్ చేయలేదు కాబట్టి క్యాండిల్ ఫస్ట్ మెల్ట్ అయిన తర్వాత అది ఎవాపరేషన్ ప్రాసెస్లో అది బర్నింగ్ అయ్యి ఫైర్గా మారుతుంది అన్నమాట కాబట్టి క్యాండిల్కి విక్ అవసరం అలానే కుకింగ్ గ్యాసెస్కి ఫైర్ అక్కర్లేదన్నమాట ఎందుకంటే అది గ్యాసెస్ ఫామ్లోనే ఫైర్ని క్యాచ్ చేస్తుంది కాబట్టి ఓకే నెక్స్ట్ వాట్ ఈజ్ నాట్ యూజ్డ్ టు కంట్రోల్ ఫైర్స్ ఇన్వాల్వింగ్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ వై ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్స్లో మనం వాటర్ ఎందుకు యూజ్ చేయము ఫైర్ కంట్రోల్ చేయడానికి ఎందుకంటే అవి వాటర్ అనేది ఎలక్ట్రిసిటీ కండక్ట్ చేస్తుంది సో వాటర్ ఈజ్ అ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ దానివల్ల అది ఆ ఎలక్ట్రిసిటీ కండక్ట్ చేసినప్పుడు అది షార్ట్ సర్క్యూట్ అవ్వడం కానీ అది దాన్ని వేసిన వాళ్ళకి కూడా షాక్ కొట్టడం కానీ ఇలా జరుగుతుంది అన్నమాట ప్రభావం కాబట్టి మనం ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్స్ ఫైర్ అయినప్పుడు దాని మీద వాటర్ అనేది చల్లకూడదు సో వాటర్ కండక్ట్స్ ఎలక్ట్రిసిటీ అండ్ ఇఫ్ ఇట్ ఈస్ టచెస్ ద బోత్ టెర్మినల్స్ ఇట్ లీడ్స్ టు షార్ట్ సర్క్యూట్ అండ్ విచ్ జనరేట్స్ ద ఫ్లేమ్ ఓకే వాటర్ కనుక టూ ఫ్లే ఎలక్ట్రిక్ టెర్మినల్స్ టచ్ చేసినట్లయితే ఆ షార్ట్ సర్క్యూట్ అయ్యి దాని నుంచి ఫ్లేమ్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఓకే చిన్న అది తీసుకో అది వద్దు ఆ బుక్ వద్దు చిన్న తీసుకో సారీ ఫర్ డిస్టర్బెన్స్ నెక్స్ట్ నేను ఇప్పుడు ఈ డిఫికల్ట్ బన్ ఏ హీప్ ఆఫ్ గ్రీన్ లీవ్స్ బట్ నాట్ ఏ హీప్ ఆఫ్ ఏ డ్రై లీఫ్ ఎక్స్ప్లెయిన్ బై మనం ఎండిపోయిన ఆకుని బంద్ చేయడం చాలా ఈజీ కానీ పచ్చిగా ఉన్న ఆకుని బంద్ చేయడం చాలా కష్టంగా ఉంటుందన్నమాట ఎందుకు కారణం ఏంటి అంటే పచ్చిగా ఉన్న ఆకులో తేమ అనేది ఉంటుంది మనం ఇంతకుముందు లెసన్లో బిఫోర్ క్లాసెస్లో మనం చదువుకున్నాం కదా 6th లోనో 7th లోనో స్టార్చ్ పదార్థం ఉంటుందని అలానే వాటర్ ఉంటుందని అదేంటి తేమ అనేది తొందరగా ఫైర్ని క్యాచ్ చేయదన్నమాట అదే ఎండిపోయిన డ్రై లీఫ్ అనుకోండి ఎండుటాక్ అనుకోండి దాంట్లో ఎలాంటి తేమ అనేది ఉండకపోవడం వల్ల తొందరగా ఫైర్ని క్యాచ్ చేస్తుంది సో హియర్ గ్రీన్ గ్రాస్ కంటైన్స్ ఎనఫ్ మాయిస్చర్ అండ్ సో గ్రాస్ డస్ నాట్ రీచ్ ఇన్ ఇగ్నిషన్ టెంపరేచర్ టు క్యాచెస్ ఫైర్ ఈజీలీ గ్రీన్ గ్రాస్లో పచ్చటి గడ్డిలో తేమ అనేది ఉండటం వల్ల ఎక్కువగా తేమతో ఉండటం వల్ల అది తొందరగా ఇగ్నిషన్ టెంపరేచర్ని రీచ్ అవ్వలేదు ఎందుకంటే తక్కువ టైంలోనే అది ఫైర్ని క్యాచ్ చేయలేదన్నమాట కాబట్టి హై ఇగ్నిషన్ టెంపరేచర్ ఉండటం వల్ల అది బర్న్ అవడానికి టైం తీసుకుంటుంది కానీ
whereas dye grass catches the fire easily as the ignition temperature, the temperature is less. The dye grass aithe tandraga fire ni catch chestundi endukante daniki takku ignition temperature untundi kabatti easy ga ventane takku temperature lone adi fire ni catch chestund anamata. Okay, next questions are asking questions and making hypothesis. Anna ఎక్స్పెక్ట్ చేసే అంచనా వేసి మనకు తెలివితేటలను బట్టి వీటికి ఆన్సర్ చెప్పాలన్నమాట. నెక్స్ట్ దీనికి కరెక్ట్గా ఆన్సర్ చేసినట్టయితే మీ లెసన్ మొత్తం చక్కగా విన్నారో లేదో మనం చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ గివ్ సపోర్టింగ్ ఆర్గ్యుమెంట్స్ ఫర్ బోత్ ద స్టేట్మెంట్స్ ఫైర్ ఈజ్ యూస్ఫుల్ ఫైర్ ఈజ్ హార్మ్ఫుల్. ఈ టూ స్టేట్మెంట్స్ ఇచ్చారనమాట, ఫైర్ అనేది యూస్ఫుల్ అని ఇంకో స్టేట్మెంట్ ఫైర్ అనేది హార్మ్ఫుల్ అని. ఈ టూ స్టేట్మెంట్స్కి మీరు ఎగ్జాంపుల్స్ ఏమైనా చెప్పగలరా? ఎందుకు ఫైర్ యూస్ఫుల్, మన కుకింగ్ పర్పస్ ఫైర్ యూస్ఫుల్, అలానే మనకి ఏ విధంగా మనకి డైలీ యాక్టివిటీలో కుకింగ్ ఫర్కి అలానే మనకి లైట్ ఇవ్వడానికి కూడా మనకి ఫైర్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అలానే ఫైర్ ఈజ్ హార్మ్ఫుల్, ఫైర్ అనేది ఎప్పుడు హార్మ్ఫుల్గా ఉంటుంది అది ఎక్స్ప్లోజన్స్ జరిగినప్పుడు, అలానే అది ఎక్కువగా పొగని లిబరేట్ చేస్తూ మంట వచ్చినప్పుడు ఫైర్ వచ్చినప్పుడు అది మనకి పొల్యూషన్కి కారణం అవుతుంది. అలానే అడవులు ఎక్కువగా విండ్ వీస్తున్నప్పుడు అక్కడ వచ్చే ఫైర్ అనేది అడవులు తగలబడిపోవడానికి కారణం అవుతుందన్నమాట. అలానే అక్కడ అడవులు తగలబడిపోవడం వల్ల అక్కడ నివసించే లివింగ్ ఆర్గానిజమ్స్ అన్నిటికీ ఇబ్బందికరంగా ఉంటుంది, అవి చనిపోయే ప్రమాదం కూడా ఉంటుందన్నమాట. అలానే మనకి ఎక్కువగా ఫైర్ ఉండటం వల్ల అదేంటి, గుడిసెలు తగలబడిపోతూ ఉంటాయి, అలానే ఈ గడ్డి వామలు తగలబడిపోతూ ఉంటాయి, అలానే ఇవన్నీ మనకి రకరకాలుగా ఫైర్ అనేది హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ని చూపిస్తుంటుంది అనమాట ఒక్కోసారి ఎక్కువ అమౌంట్లో వచ్చినప్పుడు. సో ఫైర్ ఈజ్ యూస్ఫుల్ ఇఫ్ నెసరీ ఫర్ వేరియస్ డైలీ యాక్టివిటీస్ లైక్ కుకింగ్ ఫుడ్ అండ్ గివింగ్ లైట్. ఫుడ్ ఇవ్వడానికి లైట్ ఇవ్వడానికి మనకి ఫైర్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది. ఎందుకు ఫైర్ హార్మ్ఫుల్గా ఉంటుంది అంటే ఫైర్ లిబరేట్స్ ద స్మోక్ అండ్ కాజెస్ ద ఎయిర్ పొల్యూషన్. ఫైర్ అనేది పొగ విడుదల చేస్తూ ఎయిర్ పొల్యూషన్ కారణమవుతుంది. అలానే వైల్డ్ ఫైర్ ఇన్ ద ఫారెస్ట్ కాజెస్ డ్యామేజ్ టూ లివింగ్ ఆర్గానిజమ్స్ ఇన్ ద ఫారెస్ట్. అలానే ఎక్కువగా అమౌంట్ ఆఫ్ ఫైర్ రావడం వల్ల మంటలు మండటం వల్ల అడవి తగలబడిపోయి అక్కడ నివసించే జీవులన్నింటికి చనిపోయే ప్రమాదం ఉంటుంది. అలానే అది చిన్న చిన్న గుడిసెని కాల్చడం, అలానే పెద్ద పెద్ద వాముని కాల్చడం. సో ఇట్ కెన్ బర్న్స్ హార్ట్స్ హేస్టాక్స్ ఎక్సెట్రా. హేస్టాక్స్ అంటే గడ్డి వాములు అనమాట. అండ్ ఇట్ కెన్ కాజెస్ టు మచ్ డిస్ట్రక్షన్, దానివల్ల చాలా విధ్వంసాలు చేసే అవకాశం ఉంటుందన్నమాట, ప్రమాదం ఉంటుంది ఫైర్ హార్మ్ఫుల్. సో దానివల్ల ఈ కాజెస్ వల్ల మనకి ఫైర్ అనేది హార్మ్ఫుల్ అని చెప్పి మనం చెప్పవచ్చు. నెక్స్ట్ అలానే ఇన్ ఏ ఫ్యూ ఇయర్స్ ద ఫ్యూయల్ ఆన్ ద ఎర్త్ విల్ బి ఎగ్జాస్టెడ్. థింక్ వాట్ వుడ్ హ్యాపన్ టు హ్యూమన్ సివిలైజేషన్. మన ఇంతకుముందు లెసన్లో మన ఫ్యూయల్స్ ఫాసిల్ ఫ్యూయల్స్ లెసన్లో మనం ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసాం అన్నమాట. ఇంకొక గత కొన్ని సంవత్సరాల లోపల ఈ ఫాసిల్ ఫ్యూయల్స్ అన్నీ అయిపోతాయి, భూగర్భంలో ఉన్న ఇంధనాలన్నీ అయిపోతాయి, బుగ్గ అయిపోతుంది, పెట్రోల్ అయిపోతుంది, ఇవన్నీ అయిపోతే మనకి నెక్స్ట్ జనరేషన్కి ఇంధనం అవసరం ఉంటుంది కదా. మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఏంటి, అక్కడ వాళ్ళ నాగరికత అనేది అప్పుడు ఏ విధంగా ఉంటుంది అంటే వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళు చక్కగా ఉండాలంటే ఇప్పుడు మనం ఇంధనాన్ని ఫ్యూయల్స్ని కొంచెం పొదుపుగా వాడుకుంటూ ఉండాలన్నమాట. కాబట్టి మనం ఏం చేయాలి, ఫ్యూయల్స్ని పాజిటివ్ ఫ్యూయల్స్ని కంట్రోల్ చేయాలి, సేఫ్ చేయాలి అంటే మనం ఎక్కువగా ఇప్పటి నుంచే సోలార్ ఎనర్జీని, విండ్ ఎనర్జీని, టైడల్ ఎనర్జీని, హైడ్రో ఎలక్ట్రిసిటీని మనం ఉపయోగించుకున్నట్లయితే ఆ పాజిటివ్ ఫ్యూయల్స్ని మనం సేవ్ చేసిన వాళ్ళం అవుతాం. దానివల్ల హ్యూమన్ సివిలైజేషన్ కొంచెం బెటర్గా ఉంటుంది, అది అనాగరికతలో నెక్స్ట్ జనరేషన్స్కి మనం కొంతవరకైనా మన సంపదను ఇచ్చిన వాళ్ళం అవుతాం అనమాట. సో ఫాసిల్ ఫ్యూయల్స్ ఆర్ గోయింగ్ టు బి ఎక్స్ట్రాక్టెడ్ ఇన్ ఫ్యూచర్. హ్యూమన్స్ హ్యావ్ టు డిపెండ్ అపాన్ ద సోలార్ ఎనర్జీ అండ్ విండ్ ఎనర్జీ అండ్ హైడ్రో ఎలక్ట్రిసిటీ. హ్యూమన్ సివిలైజేషన్ మే రిట్రిగ్రేస్, కాబట్టి అవి తగ్గిపోతున్నాయి కాబట్టి సహజ వనరులు ఫాసిల్ ఫ్యూయల్స్, కాబట్టి మనం సోలార్ ఎనర్జీ మీద, విండ్ ఎనర్జీ మీద, హైడ్రో ఎలక్ట్రిసిటీ మీద డిపెండ్ అవుతున్నాం. రాను రాను మన మానవ సివిలైజేషన్, మానవ నాగరికత అనేది అట్టడుగు స్థాయికి వెళ్ళిపోయే ప్రమాదం ఉందన్నమాట ఇవన్నీ కడుగు రాయడం వల్ల. ఓకే, నెక్స్ట్ అలానే వాట్ వుడ్ హ్యాపన్ ఇఫ్ ద ఆక్సిజన్ స్టాప్స్ సపోర్టింగ్ కంబషన్, మేక్ ఏ గ్యాస్ అండ్ ఇఫ్ ఇట్ ఈస్ ద సిచ్యువేషన్ ఫర్ వాట్ అదర్ వర్క్స్ ఫీల్స్ ఆర్ యూస్ఫుల్.
What would happen if oxygen stops to support combustion? Make a guess. And if it is in the situation, for what other works fuels are useful? Oxygen kanaka manaki combustion process lo participate cheyakunda unnatlayite manu em cheyali? If it is stops to support combustion, we have to be use nuclear reactor to produce the heat. Nuclear reactor is a radioactive element. ఆక్సిజన్ కనుక కంబషన్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేయడం ఆపేసిన తర్వాత మనం ఏం చేయాలి? దానికి బదులు ఆక్సిజన్కి బదులు మనం న్యూక్లియర్ రియాక్టర్ని ఉపయోగిస్తూ ఉంటాం. న్యూక్లియర్ రియాక్టర్ అనేది హీట్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది అన్నమాట. దానివల్ల కంబషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంటుంది. న్యూక్లియర్ రియాక్టర్ అనేది రేడియో యాక్టివ్ ఎలిమెంట్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ యూజ్ ఆఫ్ మోర్ ఫ్యూయల్స్ ఇన్ అవర్ డైలీ లైఫ్ కాజెస్ ఎయిర్ పొల్యూషన్. ఇట్ ఈస్ హార్మ్ఫుల్ టు హ్యూమన్ బీయింగ్స్ అండ్ ద అదర్ లైఫ్ ఆన్ ద ఎర్త్. సజెస్ట్ సమ్ రెమెడీస్ టు అవాయిడ్ దిస్. ఎక్కువగా మన డైలీ లైఫ్ చిన్న మన డైలీ లైఫ్లో ఎక్కువగా ఫ్యూయల్స్ని యూజ్ చేయడం వల్ల అది మనకి ఎక్కువ హార్మ్ఫుల్ గ్యాసెస్ని ఎక్కువగా రిలీజ్ చేస్తూ ఉంటాయి. అయితే అది మనకి ఎయిర్ పొల్యూషన్కి ఎర్త్ పొల్యూషన్కి కారణమవుతుంది. దాన్ని తగ్గించడానికి మీ దగ్గర ఏమన్నా ఆ పొల్యూషన్ రాకుండా తగ్గించడానికి మీ దగ్గర ఏమన్నా సలహాలు ఉన్నాయా అనే దాని గురించి క్వశ్చన్ అన్నమాట. ఎందుకు ఉన్నాయి? అదేంటంటే మనం ఫ్యూయల్స్ యొక్క యూసేజ్ని మినిమైజ్ చేస్తూ ఉండాలి, కావాల్సినంత వరకు మనం తగ్గించుకోవాలి. అలానే వెహికల్స్ని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు ఎక్కడైనా స్టాప్ అని రెడ్ మార్క్ ఉన్నప్పుడు మనం అక్కడ ఇంజన్స్ని కనుక ఆపేసినట్లయితే కొంచెం ఫ్యూయల్ని మనం కంట్రోల్ చేసిన వాళ్ళం అవుతాం. అలానే మనం ఎక్కువగా ట్రెడిషనల్ ట్రాన్స్పోర్ట్స్ని యూజ్ చేయడం మంచిది. సైకిల్ మీద వెళ్ళటం, ఎడ్ల బండ్ల మీద వెళ్ళటం, ఓకే, ఇలాంటి మనం ట్రెడిషనల్ ట్రాన్స్పోర్ట్స్ని కనుక యూజ్ చేసినట్లయితే ఫ్యూయల్ యొక్క ఖర్చు అనేది తగ్గుతూ ఉంటుంది అన్నమాట. ఫ్యూయల్ వాడకుండా మనం సరిపుచ్చుకునే వాళ్ళం అవుతాం. సో మినిమైజ్ ద యూసెస్ ఆఫ్ ఫ్యూయల్స్ వెహికల్స్ ట్రావెలింగ్ టు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్. యూసెస్ ఆఫ్ ట్రెడిషనల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ లైక్ కార్స్ అండ్ సైకిల్స్. ఫ్యూయల్స్ యొక్క యూజెస్ని మినిమైజ్ చేసుకుంటూ వెహికల్స్ పరంగా, అలానే ట్రాన్స్పోర్ట్ పరంగానూ మనం ఫ్యూయల్స్ని పొదుపుగా వాడుకుంటూ ఎక్కువగా ఫ్యూయల్ లేనివి ఏదైతే ఉన్నాయో వాహనాలు, కార్స్, సైకిల్స్, కార్స్ లాంటివి, బండ్లు, అడ్ల బండ్లు లాంటివి వాటిని ఉపయోగించుకున్నట్లయితే ఫ్యూయల్ వేస్టేజ్ని కాకుండా ఉండి ఎయిర్ పొల్యూషన్, ఎర్త్ పొల్యూషన్ కాకుండా మనం ఆపడతాం అన్నమాట. నెక్స్ట్ లెట్ అస్ అస్యూమ్ దట్ యువర్ వన్ లెట్ అస్ అస్యూమ్ దట్ యూఆర్ ఆన్ ద మూన్. ఇఫ్ యూ ట్రై టు ఫోకస్ సన్ లైట్ ఆన్ ద పేపర్ యూజింగ్ మ్యాగ్నిఫైయింగ్ లెన్స్, డస్ ద పేపర్ క్యాచెస్ ద ఫైర్ ఆర్ నాట్? ఫైర్ మనం కనుక మూన్ మీద ఉన్నట్లయితే ఆ మూన్ మీద ఒక పేపర్ మీద సన్లైట్ని ఫోకస్ చేసి మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ సహాయంతో ఫైర్ని క్రియేట్ చేయగలదా? అక్కడ ఫైర్ అనేది క్రియేట్ అవుతుందా? అవ్వదా? ఎందుకు అనేది క్వశ్చన్ అన్నమాట. మనకి మూన్ మీద ఉండి పేపర్ని పెట్టి మ్యాగ్నిఫైయింగ్ లెన్స్తో సన్ రైస్ని ఫోకస్ చేయగలం, కానీ అక్కడ మనం ఫైర్ అనేది రాదనమాట. ఎందుకు రాదు? ఎందుకు పేపర్ బర్న్ అవ్వదు? ఎందుకంటే అక్కడ ఆక్సిజన్ అనేది ఉండదు కాబట్టి. ఎక్కడైతే ఆక్సిజన్ ఉంటుందో అక్కడే బర్నింగ్ జరిగి ఫైర్ అనేది, ఫ్లేమ్ అనేది వస్తుంది. సో మూన్ మీద ఆక్సిజన్ ఉన్నది కాబట్టి అక్కడ ఫ్లేమ్ అనేది రాదనమాట. సో నో, ద పేపర్ డస్ నాట్ క్యాచెస్ ద ఫైర్ బికాస్ 3 కండిషన్స్ ఆర్ నెసరీ టు ప్రొడ్యూస్ ద ఫైర్: ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్, ఇగ్నిషన్ టెంపరేచర్ అండ్ ప్రెజెన్స్ ఆఫ్ కంబషన్ సబ్స్టెన్స్. ఆన్ ద మూన్ దేర్ ఈజ్ నో ఆక్సిజన్, సో ఇట్ ఈస్ డస్ నాట్ క్యాచెస్ ద ఫైర్. సబ్స్టెన్స్ ఫైర్ అవ్వాలంటే మనకి 3 కండిషన్స్ ఉండాలి. అది ఆక్సిజన్ ప్రెజెంట్ అయ్యి ఉండాలి, అక్కడ లేదు. పేపర్కి ఇగ్నిషన్ టెంపరేచర్ ఉండాలి, ఉంది. అది ప్రెజెన్స్ ఆఫ్ కంబషన్ సబ్స్టెన్స్ అయ్యి ఉండాలి, ఉంది. ఇగ్నిషన్ టెంపరేచర్ కంబషన్ సబ్స్టెన్స్ అయిన అది మనకి అక్కడ ఆక్సిజన్ అనేది ఆబ్సెంట్గా ఉంది కాబట్టి అక్కడ మనకి ఫైర్ అనేది క్యాచ్ చేయదు పేపర్. సో ద పేపర్ డస్ నాట్ బర్న్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ మూన్. ఓకే, నెక్స్ట్ ఎక్స్పెరిమెంటేషన్ అండ్ ఫీల్డ్ ఇన్వెస్టిగేషన్ అనమాట. ఎక్స్పెరిమెంట్ చేసి మనం ఏం కనిపెట్టామో మనం రాయాలన్నమాట. కెన్ యూ హీట్ వాటర్ ఇన్ పేపర్ వేజ్? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్?
पेपर वसल वाटर ने हीट एला पासीबल एक्सपेरिमेंट कदा मैं टेक्स्ट बुक ओके आ पिक्चर चूपस्ता पेपर वेसल पेपर कप वाटर मैं हीटा ऐक्टिविटी फोर यदा पासीबल एंकंटे पेपर कप अने हीट अब्जॉर्ब चेयड़न तो हीटन तो पेपर कप वाटर अने हीटको पेपर की इधर एला हीटने सप्ले अवकंट आबादी पेपर कपने बर्न दाटी फ्लेम को हीट मैं वाटर अब्जॉर्ब चेसुकुंटू उंटुंदी दीनि कारणंगा पेपर कप लो वाटर वेसल लो हीट वाटर ने मनं हीट चेयोच्चु यस इट इज पॉसिबल बिकॉज वी कैन हीट वाटर इन पेपर कप आर पेपर वेसल द हीट सप्लाइड टू द पेपर कप इज ट्रांसफर टू द वाटर बाय कंडक्शन ओके सो द प्रेजेंस ऑफ वाटर इज इग्निशन टेंपरेचर ऑफ ए पेपर नॉट रीच्ड हेंस इट डज नॉट बर्न ओके एप्रैते वाटर पेटां पेपर कप అది ఇంగ్లీషన్ టెంపరేచర్ కి రీచ్ అవదన్నమాట పేపర్ కప్ ఎందుకంటే ఆ హీట్ ని తీసుకోకుండా పేపర్ కప్ వచ్చే హీట్ మొత్తం వాటర్ అబ్జర్బ్ చేసుకుంటూ ఉంటుంది దానివల్ల పేపర్ కప్ అనేది ఇంగ్లీషన్ టెంపరేచర్ కి రీచ్ అవదు దాంట్లో ఉన్న వాటర్ మాత్రమే హీట్ అవుతుంది ఈ పేపర్ కప్ మాత్రం బర్న్ అవదన్నమాట ఓకే సో ఇట్ ఇస్ పాసిబుల్ వి కెన్ హీట్ ద వాటర్ ఇన్ పేపర్ వెసల్ ద హీట్ సప్లైస్ టు ద పేపర్ కప్ ని ట్రాన్స్ఫర్స్ టు ద వాటర్ by conduction process so the presence of the water it the paper cup does not reaches the ignition temperature hence it the paper cup is does not burn in this condition okay next ikkada enti here only single paper cup it burns because it reaches the ignition temperature so in this situation the paper cup is burns next Is combustion possible without the supply of oxygen? Discuss with your teacher. Oxygen lekapothe combustion is possible avutunda? Me teacher tho discuss cheyandi cheppandi. No, combustion pass avadu. Endukante intaku munne cheppunna kada mo meedu enduku burn avaledu ante aa oxygen ledani. So, no. The combustion is not possible without supply of oxygen. So, no, combustion is not possible without oxygen because it is reaction of a metal and reaction of a materials with oxygen that is oxidization process from example for example carbon compounds react with oxygen and form carbon dioxide and water so no combustion reaction is possible without oxygen manaki oxygen lekunda elanti combustion process ane jaragadu endukante edaina material anedi oxygen tho react ayi manaki burning jarugutundi aa process ne manam oxidation cheppanta anamata మెటీరియల్ ఆక్సిజన్ తో రియాక్ట్ అవడానే మనం ఆక్సిడైజేషన్ ప్రాసెస్ అని చెప్పంట అలానే ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ మెటీరియల్స్ అనుకోండి దాంట్లో కార్బన్ కాంపోజ్ అనేది గాల్లో ఆక్సిజన్ తో రియాక్ట్ అయ్యి మనకి కార్బన్ డయాక్సైడ్ అనే వాయువుని అలానే వాటర్ ని ఇస్తూ ఉంటాయి సో ద కంబషన్ రియాక్షన్ ఇస్ పాసిబుల్ వితౌట్ ఆక్సిజన్ కాబట్టి ఆక్సిజన్ లేకపోతే కంబషన్ ప్రాసెస్ అనేది ఈ విధంగానే పాసిబుల్ అవ్వదు సో ఇక్కడ ఫ్రేమ్ వ్యాక్స్ లో కూడా చూడండి ఈ కార్బన్ పార్టికల్స్ అనేది వాక్సన కార్బన్ పార్టికల్స్ అనేవి గాలిలో ఆక్సిజన్ తో రియాక్ట్ అయ్యే మనకి కార్బన్ డయాక్సైడ్ అనే వాయుని రిలీజ్ చేయడంతో పాటు కొంత వాటర్ వేపర్స్ ని కూడా రిలీజ్ చేస్తూ ఉంటాయి మీరు గనుక చూసినట్లయితే ఒక లాంతర్ తీసుకున్నారు అనుకోండి లాంతర్ మీద మనకి గ్లాస్ తో చిమ్నీ పెడతాం కదా చిమ్నీ పెడుతూ ఉంటాం ఆ చిమ్నీ కొంతసేపటికి చిన్న చుట్టూ మసి పట్టేస్తూ ఉంటుంది ఆ మసి కార్బన్ డయాక్సైడ్ వాయువు అన్నమాట అలానే దాని మీద ఏమైనా పేపర్ లాంటివి ఏమైనా పెట్టినప్పుడు గ్లాసెస్ ప్లేట్స్ అని పెట్టినప్పుడు కొంచెం వాటర్ వేపర్స్ అనేది దాని సైడ్ వాల్స్కి టచ్ అవ్వడం మనం గమనిస్తూ ఉంటాం గ్లాస్ని అప్పుడు ఆ చిమ్నీకి వాటర్ వేపర్స్ అనేది కొంచెం లైట్గా టచ్ అయ్యి ఉంటాం నేను గమనిస్తూ ఉంటాను అనమాట ఆ వాటర్ వేపర్స్ టచ్ అవ్వటం వల్ల ఆ తేమకి కార్బన్ డయాక్సైడ్ వాయువు అతుక్కొని అది మనకి మసిగా మనకి కనిపిస్తూ ఉంటుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే Explain giving reasons in which of the following situations water will get heated shorter time. A situation lo ee takku time lo ne water anedi heat avutundi. Chinna entadi anni enduku
explain given is in which of the following situation water will get heated shorter. తక్కువ టైంలోనే వాటర్ అనేది ఎలా హీట్ అవుతుంది ఎందుకంటే స్పీకర్ కెప్ట్ వాటర్ బీకన్ నియర్ ద బీక్ ఇన్ ద ఎల్లో పార్ట్ ఆఫ్ ద క్యాండిల్ అండ్ సోను కెప్ట్ వాటర్ బీకర్ ఇన్ ద అవుటర్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ద ఫ్రేమ్ మనకి స్పీకర్ అనే తను ఏం స్టూడెంట్ ఏం చేశాడంటే ఒక బీకర్లో వాటర్ తీసుకొని ఒక బీకర్లో వాటర్ తీసుకొని క్యాండిల్ యొక్క ఫ్లేమ్కి మిడిల్ పార్ట్లో పెట్టారనమాట ఇంకో పర్సన్ ఎవరు సోను సోను అనే స్టూడెంట్ ఏం చేశారంటే వాటర్ బీకర్ని ఈ క్యాండిల్ ఫ్లేమ్కి అవుటర్ మోస్ట్ పార్ట్లో పెట్టాడు ఎక్కడ ఎక్కువ ఫ్లేమ్తో ఏ తొందరగా వాటర్ బర్న్ అవుతుంది ఈ ఎల్లో జోన్లో పెట్టిన వాటర్ అనేది మిడిల్ జోన్ అనమాట ఎల్లో జోన్లో పెట్టింది మోడరేట్గా హాట్ అవుతుంది ఎక్కడైతే ఈ అవుటర్ మోస్ట్ జోన్లో పెట్టారో సోను అవుటర్ మోస్ట్లో సోను పెట్టిన వాటర్ బీకర్లో ఉన్న వాటర్ మాత్రం తొందరగా హీట్ అవుతుంది ఎందుకు ఎందుకంటే అవుటర్ మోస్ట్ జోన్లో కంప్లీట్ కంబషన్ జరిగిన తర్వాత కార్బన్ పార్టికల్స్ అనేది రైజ్ అవుతూ ఉంటాయి కాబట్టి అక్కడ ఎక్కువ హీట్ అనేది వస్తూ ఉంటుంది తొందరగా బర్న్ అవుతుంది సో ఇన్ ద సెకండ్ కండిషన్ వాటర్ గెట్స్ హీటెడ్ అప్ క్విక్లీ బికాస్ ద అవుటర్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ద హాటెస్ట్ జోన్ ఆఫ్ యూర్ ఫ్లేమ్ ఇట్ ఈస్ అవుటర్ మోస్ట్ జోన్ ఈజ్ అ ఫ్యూల్ కంప్లీట్ ఆక్సిడైజేషన్ అండ్ మోర్ హీట్స్ ఈజ్ జనరేటెడ్ ఎక్కడైతే అవుటర్ మోస్ట్ జోన్ ఇక్కడ కంప్లీట్ కంబషన్లో జరిగిన పార్ట్గా ఇక్కడ హాటెస్ట్ జోన్గా ఉంటుంది కంప్లీట్ కంబషన్ ఇక్కడ జరుగుతుంది సో ఇక్కడ కంప్లీట్ ఆక్సిడేషన్ జరిగింది కాబట్టి అక్కడ ఎక్కువ హీట్ని లెబరేట్ చేస్తుంది కాబట్టి లాస్ట్ అవుటర్ మోస్ట్ జోన్లో పెట్టిన వాటర్ బీకర్ అనేది బీకర్లో ఉన్న వాటర్ తొందరగా హీట్ అవ్వడం జరుగుతుంది మిడిల్ పార్ట్లో మోడరేట్లీ హాట్ ఉంటుంది కాబట్టి అక్కడ లైట్గా హీట్ అవుతుంది అనమాట వాటర్ ఓకే నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ క్వశ్చన్ చెప్పుకుని తగ్గ ఆన్సర్ వాచింగ్ వీడియో